హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరు కూడా ఎలా ఉన్నారో నాతో కామెంట్లో షేర్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దు. సో ఈరోజు వచ్చేసి బుధవారం రోజు వ్లాగ్ అండి. సో చిన్న వ్లాగ్ షేర్ చేస్తున్నాను. సో తప్పకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి, అండ్ వీడియో చూస్తూ లైక్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దు, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మార్నింగ్ వచ్చేసి ఈరోజు చపాతీ చేశాను కదా, ఇంక అక్కడ వరకే షూట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ జూలీ పిల్లలు చూడండి ఎంత ముద్దుగా పడుకున్నాయో మార్నింగ్ మార్నింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను గివ్ అవేలో విన్నర్కి గిఫ్ట్ అయితే పంపించాను కదా, సో నా దగ్గర నుండి ఏం కాదు, అమెజాన్ నుండి డైరెక్ట్ వాళ్ళ ఇంటికి ఆర్డర్ పెట్టానమాట. సో తను వీడియో తీసి నాకు పంపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ తను కూడా కొద్దిగా మాట్లాడింది, చూసేయండి. హాయ్ అండి, నేను సునీతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండ్లో గివ్ అవేలో పార్టిసిపేట్ చేశాను. నిన్న గిఫ్ట్ వచ్చింది, అది ఎలా ఉందో మీతో షేర్ చేస్తున్నాను. నాకైతే హ్యాపీగా అనిపించింది, ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ సూపర్ ఉంది. థ్యాంక్ యూ సునీత అక్క. ఓకే, చూసారు కదా, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో గివ్ అవే పెట్టినప్పుడు తప్పకుండా పార్టిసిపేషన్ చేయండి ఫ్రెండ్స్, గిఫ్ట్ కోసం అని కాదు. సో విన్నర్ అయితే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా, అంతమందిలో మనకు వచ్చింది అనేసి. సో ఏది పెట్టినా ఇక నుండి అయినా పార్టిసిపేషన్ చేయండి. సో మీరు ఇంట్రెస్ట్గా పార్టిసిపేషన్ చేసినా నాకు మళ్ళీ మళ్ళీ పెట్టాలనిపిస్తుంది కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈరోజు చాలా స్పెషల్ కర్రీ, చాలా ఇష్టమైన కర్రీ చేసినాను, నాకైతే చాలా ఇష్టము, మీలో కూడా ఎంతమందికి ఇష్టం అనేసి నాతో కామెంట్లో షేర్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి చింత చిగురు అన్నమాట. మా దగ్గర ఒక చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాము. సో దాన్ని ఏంటంటే నీట్గా పెద్ద పెద్ద ఆకులు తీసేయాలి, అందులో పుల్లలు పుల్లలు ఉంటాయి కదా, అవి కూడా తీసేసి నీట్గా చేసుకున్న తర్వాత ఇలా చేతితోటి ఇలా రబ్ చేయాలి. గట్టిగా కాదండి, పై పైన ఇలా అంటే మనకి ఇలా మంచిగా చిన్న చిన్నగా అయిపోతుంది అన్నమాట. ఓకే, చింత చిగురు అనగానే మీకు కూడా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అనేసి అయితే అనుకుంటున్నాను. మరి ప్లెయిన్గా చేస్తున్నాను అనేసి అనుకుంటున్నారా? కాదండి, ఇందులో ఒక స్పెషల్ ఐటమ్ యాడ్ చేసి చేస్తున్నాను. ఏంటంటే ఎండు చేపలు. ఎండు చేపలు అంటే చాలా వరకు పారిపోయే వాళ్ళే ఉంటారు అనుకుంటా, స్మెల్ పడని వాళ్ళే ఉంటారు నాకు తెలిసి, బట్ సగం మంది ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. సో అందులో నేను కూడా ఒకరిని అన్నమాట. సో నాకైతే చాలా చాలా ఇష్టం ఈ ఎండు చేపల కర్రీ అయినా పులుసు అయినా, ఇందులో మామిడికాయ వేసి వండినా చింత చిగురు వేసి వండినా సూపర్గా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఈరోజు ఈ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను, ఎలా చేయాలనేసి చెప్తాను, చూసేయండి. ఎవరైతే తినేవాళ్ళు ఉంటారో వాళ్ళకి యూజ్ అవుతుందనేసి షేర్ చేస్తున్నాను.
తినని వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి, ఏం కాదు. ఓకేనా? ఈ చేపలు ఉంటాయి కదా, ఎండు చేపలు, అవి తలకే భాగం అలాగే ఈ పొట్ట దగ్గర కొద్దిగా తీసేయాలి, తోక దగ్గర కూడా తీసేయాలన్నమాట. తీసేసి ఫస్ట్ ఇలా నీట్గా చేసుకోవాలి. అండ్ తర్వాత ఏంటంటే ఇవి డ్రైగా ఫ్రై చేసుకోవాలండి. అండ్ ఇంకొకటి ఫన్ ఏంటంటే, ఈ కర్రీ చేస్తున్నాం అనుకోండి, ఎవరికైనా తెలియకుండా మనం దొంగతనంగా ఉండాలనుకోండి, అస్సలు ఉండలేమన్నమాట. ఇవి కంపల్సరీ వేయించాలి కదా. సో వేయించిన స్మెల్ ఏంటంటే, ఒక మన వాడ ఉంటుంది కదా, మన కాలి మొత్తం ఉరుకుతుంది. సో అందరికీ తెలిసిపోతుంది అన్నమాట వీళ్ళ ఇంట్లో ఈరోజు ఈ కర్రీ అనేసి కదా. సో అది ఇంకా చాలా వరకు ఏంటంటే, కొంతమంది ఇలా వేయించిన తర్వాత డైరెక్ట్గా తింటారండి, అలా కూడా బాగుంటుంది. ఓకే, ఇవైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి అన్నమాట, అండ్ స్మెల్ కూడా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను వీటిని కడిగాను మళ్ళీ ఒకసారి, పొట్టు పొట్టు ఉంటుంది కదా అనేసి. అండ్ ఇప్పుడు కర్రీ ఎలా చేస్తానో చూసేయండి. బౌల్ పెట్టేసి ఆయిల్ కూడా పెట్టేశాను కదా, ఆయిల్ వేడైపోయిన తర్వాత పోప్ దినుసులు వేసేసాను. అలాగే ఇందులో ఆనియన్స్ కొన్ని ఎక్కువగానే వేసుకోవాలండి. చింత చిగురు లేదనుకోండి, ఆనియన్స్ ఎండు చేపలతోటి కూడా వండుకోవచ్చు. ఎండు చేపలు వద్దనుకుంటే చింత చిగురు వేసి కూడా వండుకోవచ్చు, ఎలా అయినా చాలా బాగుంటుంది. ఓకేనా? ఇవి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోవాలి మంచిగా మగ్గిన తర్వాత. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా వేసుకోవాలి. అండ్ అంతకంటే ముందు ఏంటంటే, ఇవి పెట్టుకున్నాను ఎండు చేపలు, అవి కూడా ఈ ఆనియన్స్ తోటి కొద్దిసేపు ఇలా ఫ్రై చేసామనుకోండి, వాటికి వచ్చే స్మెల్ తగ్గుతుందన్నమాట. అండ్ నీట్గా ఫ్రై అయిపోతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయాయి కదా. ఓకే, ఇప్పుడు ఇందులో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి, అండ్ చాలా బాగుంటుంది. మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది, అండ్ నేను కూడా చాలా బాగానే చేశాను అనుకోండి, చాలా టేస్టీగా ఉంది. ఇది వండిన రోజు అయితే కొద్దిగా ఎక్కువ తినాలనిపిస్తూ ఉంటుంది అన్నమాట రైస్ వచ్చేసి. అండ్ ఇప్పుడు వచ్చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి మూత పెట్టేసి. ఓకే అండి, ఇది కొద్దిగా ఉడికిపోయింది, అలాగే ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఏంటంటే, ఈ చింత చిగురు ఆకు కూడా ఉంది కదా, అది కూడా నీట్గా కడిగి పెట్టేస్తాను, అది వేసేసుకోవాలి లాస్ట్లో. వేసుకున్న తర్వాత కొద్దిసేపు మళ్ళీ మగ్గించుకోవాలి. ఇంకా వాటర్ కావాలనుకుంటే కొన్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇది చింత చిగురు కాబట్టి తొందరగానే మగ్గిపోతుందండి. ఓకేనా? ఓకే, చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో. నేను కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేశాను, అలాగే కొద్దిగా ఇంకా కారం పడుతుంది అనిపించింది, కారం వేసాను, అలాగే గరం మసాలా ధనియాల పొడి కూడా వేసేసాను. సో సూపర్గా ఉందండి, చాలా రోజులైంది తినక కూడా. సో చాలా చాలా టేస్టీగా ఉంది, ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చింత చిగురుతోటి చాలా టేస్టీగా ఉంటుంది, కొద్దిగా పులుపు తగులుతూ. ఓకేనా? ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ షూట్ చేశాను. ఇది మార్కెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూరగాయలు సర్దేస్తున్నారన్నమాట. సో హర్షిత్ బిట్టు చాలా ఖాళీగా ఉన్నారు. బిట్టు అయితే అస్సలు చెప్తే వినలేదు, కానీ హర్షిత్కి ఇలా ఆకుకూరలు ఉంటాయి కదా, సో ఇందులో పెట్టేటప్పుడే పుదీనా తెంపుర ఆకులు అంటే మంచిగా కూర్చొని తెంపుతున్నాడు టీవీ చూస్తూ. సో పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్నవి పనులు చెప్తే బెటర్ ఏమో కదండి. సో ఇప్పుడు హాలిడేస్ కాబట్టి టీవీ చూస్తూ ఆటలు ఆడుతూ ఇలాగే ఉంటూ ఉంటారు. సో ఇలాంటి చిన్న చిన్న పనులు చెప్తే వాళ్ళకు కూడా అలవాటు అయినట్టు ఉంటుంది అనేసి అయితే ఇలా చేపిస్తున్నాను.
అండ్ ఇంకొకటి ఏంటంటే టిప్లా చెప్తున్నాను, ఇలా కూరగాయలు అన్నీ తెస్తాం కదా, ఆకుకూరలు అవి ఇవి ఉంటాయి కదా, బఠానీలు అయినా. సో ఇలా మనం ఫ్రిడ్జ్లో కవర్లో పెట్టేసి పెట్టుకునే ముందు ఏంటంటే ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, సో ఈజీగా అయిపోతుంది. మనం వంట చేసుకునేటప్పుడు కూడా ఈజీగా అయిపోతుంది అన్నమాట. సో మర్చిపోతుంటాము, ఖాళీగా ఉన్నప్పుడు ఆకుకూరలన్నీ నీట్గా చేసుకోవచ్చు, అన్నీ కట్ చేసి పెట్టుకోవచ్చు అనేసి అనుకుంటాం. కానీ ఇలాగే ఇప్పుడే పెట్టుకున్నాం అనుకోండి ఇంకా ఈజీగా అయిపోతుంది, ఒక్కొక్కసారి మర్చిపోతుంటాం కదా. సో అదన్నమాట. సో హర్షిత్ పుదీనాకులన్నీ మంచిగా తెంపేశాడు, అలాగే నేను వచ్చేసి పాలకూర కూడా క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కళ్ళగంతలు గేమ్ ఆడండి అనేసి కామెంట్లో రెగ్యులర్గా అడుగుతున్నారండి చాలా డేస్ నుండి. బట్ ఈరోజు అయితే ఆడేసాము, మీరు అడిగినందుకైనా ఆడాము, కానీ ఎంజాయ్ అయితే ఫుల్ చేసాము అనమాట, ఫుల్గా నవ్వుకున్నాము, చాలా చాలా బాగా అనిపించింది. ఎప్పుడో చిన్నప్పుడు ఆడాము, మళ్ళీ ఇప్పుడు. సో చూసేయండి, ఇది వేరే వాళ్ళ ఫోన్లో తీసాను అందుకే క్లారిటీ మిస్ అయిపోయింది, బట్ షేర్ చేస్తున్నాను. సో మీరు అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు, మొత్తం చూసేయండి. డైరెక్ట్ వాయిస్ తోటే పెట్టేస్తాను. అండ్ ఈరోజు వీడియో అయితే ఇంతే, నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ షేర్ కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలాగే మా కళ్ళగంతల ఆట అయితే పూర్తిగా చూసేయండి, ఫుల్ ఎంజాయ్ చేసాం, ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఆడింది ఏ డే అంటే ఉగాది రోజు అండి. ఉగాది రోజు కరెంటు లేదు కదా, అందరం ఈవినింగ్ బయటనే ఉన్నాము. సో ఇలా టైం పాస్ చేసేసాం అన్నమాట, ఓకేనా. ఆ రోజుది ఇప్పుడు షేర్ చేస్తున్నాం. ఆగు, దేవాన్సి కూడా వస్తాడు. నేను ఈయన పోయిన వచ్చిన మెల్లబొచ్చు ఎవరైతే తక్కువ రేషియో వేస్తారో వాళ్ళు వెళ్ళిపోతారు. ఆగు, ముగ్గురే ఇప్పుడు. ఇట్లా ఏమంటున్నావు? ఇట్లా ఇట్లా అయ్యో, ఇద్దరు సేమ్ వేస్తున్నారు, ముగ్గురు సేమ్ వేస్తున్నారు. ఏం పర్లేదు మీకు, హెల్ప్. నువ్వే డిన్నర్ వాళ్ళిద్దరు దాంట్లో ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది, వాళ్ళిద్దరు దాంట్లో ఎట్లా తెలుస్తుంది? ఏ కాదు కాదు, వాళ్ళు ఇద్దట్లా ఆయనతో ఓరేస్తారు, వాళ్ళ డిన్నర్ అయితారు. చేయాల్సింది ఇప్పుడు తీసుకోలేదు. సర్వేస్ అవుట్. ఓ అలాగైనా సర్వేస్ అడుగుతుందా? అవి తీసేయండి రా, సైకిల్ లో దిగండి. ఇక్కడ ఎందుకు లే సైకిల్ ఉండే, అక్కడ ముందటే మన ఉంటే డేంజర్ అని చెప్తాము, అట్లని రాకు. అస్సలు చూడొద్దు ఇవన్నీ, బౌండరీ గలతీ పోలే. రెండు రెండు ఎన్ని రా కనిపిస్తున్నాయా లిఖిత? అమ్మ నిజం చెప్పమ్మా, వెరీ గుడ్ అయితే కదా. అవసరం
ఒక 5 మినిట్స్ దాకా తీసి వస్తా. బిట్ట లవ్లీ అట్లా దొరకరా, దొరికే సార్. లెఫ్ట్ 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 వెళ్ళిపో, మొత్తం వెళ్ళిపో. అది అక్ష అవుట్. అరే అరే ముందట చూసి వెనకలకి ఎన్ని మినిట్స్ తీయాలి, ఎన్ని మినిట్స్ తీయాలి? నేను కాదు, నేను కాదండి. జారే కేలు చెట్టుకి వెళ్ళంగే అబ్బాయి. కరెంట్ అయ్యా బోల్తే కేళ్ళు కరెంట్ రైనా సార్. అదే వాణి కూడా తీస్తా. అట్టెందుకు చేసానే నేను. గట్టుకో గట్టు గట్టుకో, నేను కడతా. హాయ్ యూట్యూబర్ ఆన్ ది స్ట్రింగ్ ప్లే పెట్టుకో. ఇంకా 20 90 ఏ ముందట డేంజర్ ఉంది. ఏ
చెప్పు ఆ లెఫ్ట్ 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 హెల్ లెఫ్ట్ హెల్ చెప్పు ఎవరన్నారు దోమలమ్మ దోమలు స్ట్రైట్ వెళ్ళు స్ట్రైట్ వెళ్ళు అట్లా రైట్ ఆ స్ట్రైట్ 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 నీ ముందే ఉంది నీ ముందే ఉంది లెఫ్ట్ కి లెఫ్ట్ కి నీ ముందే ఉంది వెనకాలకి వెళ్ళు అట్లానే వెనకాలకి వెళ్ళు లెఫ్ట్ వెళ్ళు లెఫ్ట్ 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 ఆ ఎల్లు వెళ్ళు అట్లా దొరికింది వెళ్ళు అది రేణుకాంటి కాదు అప్పుడు